से अंदर की मौलाना अब्दुल कलाम आजाद जन्मदिन शुभाकांक्षलु। अब्दुल कलाम आजाद मक्का नवंबर 11 1888 సంవత్సరంలో ఒక కాంతిశీల కుటుంబంలో జన్మించారు। 1898 సంవత్సరం అతని తండ్రి కలకత్తాకు తరలిరావడం వల్ల అబ్దుల్ కలాం ఆజాద్ తన విద్యను కలకత్తాలో ప్రారంభించారు। పిదప ఉన్నత విద్య కోసం ఈజిప్ట్ దేశ రాజధాని కైరోలోని అజహాన్స్ విశ్వవిద్యాలయంలో చేరారు। 3 సంవత్సరాల తర్వాత 1908లో తిరిగి భారతదేశానికి వచ్చారు। అబ్దుల్ కలాం ఆజాద్ మహాత్మా గాంధీ అనుచరుడు। జాతీయోద్యమంలో చేరి పలు పర్యాయాలు భారతదేశం స్వాతంత్రం కోసం జైలు శిక్షను అనుభవించారు। భారత కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో సభలు సమావేశాలు నిర్వహించి స్వాతంత్రం కోసం పాటు పడవలసిందిగా దేశ ప్రజలను బోధించారు। 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది। తర్వాత 1958వ సంవత్సరం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యామంత్రిగా విద్యాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు। వీరు పేరు మోసిన రాజకీయవేత్త కాకుండా అరబ్బీ భాషలో మంచి పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి। వీరి పాండిత్యం వల్ల వీరికి మౌలానా అనే బిరుదు వచ్చింది। మౌలానా అంటే పండితులని అర్థం। ఇంకా వీరు స్వయంగా ఒక పత్రికను నడపడమే కాకుండా ఇండియా స్వాతంత్రానికి సంపాదించును అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు। ఫిబ్రవరి 22, 1958లో ఈ మహనీయుడు స్వర్గస్థులయ్యారు। థ్యాంక్ యూ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకోసం మరిన్ని వీడియోలు ఎన్నో చేస్తాను। థ్యాంక్ యూ।